పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేసి వారిని గొంతునక్కేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం పూనుకుంటా ఉన్నదో దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వము ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ సభ్యులైనా రాజకీయ నాయకులైనా ప్రతిపక్షాలైనా చివరికి జర్నలిస్టులైనా అక్రమ అరెస్టుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి అంచివేసేటువంటి కార్యక్రమాలకు పూనుకుంటా ఉంటే అరచేతితోని సూర్యకాంతిని ఆపడం ఎంత మూర్ఖత్వం అవుతుందో మీ అక్రమ నిర్బంధాల ద్వారా అరెస్టుల ద్వారా మీ యొక్క ప్రభుత్వం యొక్క అక్రమాలను అవినీతిని ఆపలేరని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ సభ్యుల హక్కుల కాలరాచే విధంగా లీకేజీలు మరోవైపు ప్యాకేజీలు ఈ అంశాలు తెరమీకి రాకుండా కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే ఈ రోజు బండి సంజయ్ గారి అరెస్ట్ ఏదో కుట్ర దాగి ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పిఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో రఘునందన్ రావు వాగ్వాదానికి దిగారు. సంజయ్ అరెస్ట్ కు కారణాలేంటని రఘునందన్ ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర లైసెన్స్డ్ గన్ ఉందని మిస్ఫైర్ అయితే సమస్య తలెత్తుతుందని పోలీసులను ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడబోయారు. దీంతో తోపులాట చోటు